శాదస్తం కాకపోతే ఆయన వద్దంటే ఎళ్లే వాళ్ళు ఆగతారా ఏంది? అట్టా అని ఊరుకునే రకం కాదాయే. ఇనని ఎనకపోని తలని ఎరిసినందుకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సిందేన అంటా వచ్చాడు ఎంపీ పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి. హలో గోవర్ధన, మొదలుపెట్టు. ఒరే, మాట పెగలడం లేదా? ఈరోజు నేను ముందుకు ఎందుకు వచ్చానంటే, ఓరకరారు నీలాంటి మహానుభావులు, కాంగ్రెస్ పార్టీ పతనమైపోతుంది. నీ పాసు గాల చివరికి నువ్వు కూడానా? వరంగల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినాం. సీన్ అర్థమైపోయింది. ఎప్పుడు వెళ్తున్నావు, దేంట్లోకి వెళ్తున్నావు? కనీసం 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనే నమ్మకం పెట్టుకున్న కొంతమంది వ్యక్తులు ఈరోజు ఇంత ఆందోళన చెందడం, పార్టీలు మార్చడానికి సంప్రదింపులు చేయడం ఏదైతే ఉందో అదే దురదృష్టకరం. ఏరే వాళ్ళ గురించే, పార్టీ నాశనం అయిందనేసరికి నువ్వు కూడా లైన్ లో ఉన్నావు అనుకున్నా. విద్యార్థి దశ నుంచి యువజన కాంగ్రెస్ దశ నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నాం. ఆంధ్రాలో ఆనం బ్రదర్స్ ఉండేవాళ్ళు చూడు, పార్టీనే మేమనేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉన్నప్పుడు లేకపోయినా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తా ఉన్నాం. పదవి ఉంటే ఎంత సేవ చేసినా ఇంకా చేయాలనే అనిపిస్తుంది. గత 10-12 సంవత్సరాల నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీ వేరే వేరే పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళ పదవులు అనుభవించి కోర్టు సంపాదించుకుని వాళ్ళు రోజు తప్పుడు పోకలు పోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా మంది వెనకేశారు. ఎవరి గురించి నువ్వు అనేది? కొంతమంది పెద్దలు మంత్రులుగా ఉండి అన్ని విధాలుగా బాగా అనుభవించి కోర్టు సంపాదించుకొని వడ్డమ్మ బడవా, కోమటిరెడ్డిని మాత్రం పేరు పెట్టి తిడుతుంటావే. పార్టీలన్నీ తిరిగారు, తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మంత్రులు సంపాదించుకున్నా ఏం అనలేదంటే తప్పెవరిది? మంత్రులైన తర్వాత వాళ్ళ పని ఏంటి? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఉంటదో, ఎన్ని రోజులు ఉండదో, కాబట్టి సంపాదించడమే మన ధ్యేయమని చెప్పి ఆ విధంగా పెట్టుకుని కొంతమంది వాళ్ళు సంపాదించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని గంపు పట్టించారు. ఎంతమంది వెళ్ళిపోయినా కంపు మాత్రం కావనేమో. మీరు ఎంతమంది నాయకులు పోయినా, ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినా, ఎమ్మెల్సీలు పోయినాగా, ఎవరు పోయి ఎంత పెద్ద నాయకులు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం గ్రాస్ రూట్ లెవెల్ వర్కర్స్ పార్టీ మారడానికి మాత్రం సిద్ధంగా లేరు. నీ పిచ్చి కాకపోతే లీడర్లు వెళ్ళిపోయాక కార్యకర్తలు ఎందుకుంటారు కాక? కాంగ్రెస్ పార్టీలో చేరి ఏ విధంగా అయితే డ్యూటీ చేసినారు అదే విధంగా కేసీఆర్ దగ్గర కూడా డ్యూటీ చేయాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు మేపతా కూర్చున్నారు గాని ఆడంత సీన్ ఉండదులే. ఇది హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, ఏమేం జరుగుతుంది భాగవతం మీరు చూస్తా ఉన్నారు. ఎవరు జారుకుంటామని ప్రయత్నం చేస్తున్నారు మీరు చూస్తా ఉన్నారు. మీరు మాత్రం సోస్తా కూసోక ఎళ్ళి అడ్డం పడేది ఏమన్నా ఉందే? ఏమైనప్పటికీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు దూర ఆలోచన చేయాలి కానీ తాత్కాలికమైనటువంటి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి పోతే పుట్టగతలు ఉండవని చెప్పి మీరు గుర్తించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఓ పక్క శాపనార్థాలు పెడతా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటావా? ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి రాక తప్పదు. 5 ఏళ్ల 10 ఏళ్ల 25 ఏళ్ల ఎప్పటికల్లా రావచ్చు? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం మళ్ళా 5 సంవత్సరాల లోపల అధికారం రావటం మాత్రం ఖాయం. అందిన కాడికి తిన్నారన్న మంత్రుల పేర్లు నీ నోటితో వినాలనుంది. గోవర్ధనతో అనిపించి అనవసరంగా నన్ను బదనాలు చేస్తారు. మీరు నువ్వెవరిని అంటున్నావో చెప్పకపోతే ఎట్టా తెలుసద్ది? మీకంతా తెలుసు, ఎవ్రీబడి నోస్. అందరికీ తెలిసింది చెప్పడానికి వచ్చావా? పని లేకపోతే సరే, నేను సెలవు తీసుకుంటున్నాను, జాయిన్.